హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మెజర్మెంట్ చేయడానికి టేప్ కూడా లేకుండా రెడీమేడ్ డ్రెస్సెస్ని ఎలా స్టిచ్ చేసుకోవాలి అని చెప్పేసి ఈ వీడియోలో చూపిస్తాను. మనం రెడీమేడ్ డ్రెస్సెస్ కొనుక్కున్నప్పుడు అవి ఒక్కొక్కసారి లూజ్ అవుతాయి కదా, వాటిని హ్యాండ్తో ఎలా స్టిచ్ చేసుకోవాలి అని చెప్పేసి ఈ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో వచ్చేసి జర్మనీలో ఉన్న వాళ్ళకి ఎక్కువగా యూజ్ అవుతుందని అనుకుంటాను. ఎందుకంటే ఈ జర్మనీలో వచ్చేసి ఎక్కడ డ్రెస్సెస్ స్టిచ్ చేస్తారు అని చెప్పేసి తెలియదు. ఒకవేళ చేసినా వాళ్ళైతే ఎక్కువ కాస్ట్ తీసుకుంటారు. అందులో ఇండియన్ డ్రెస్సెస్ చేస్తారా లేదో తెలియదు. ఇండియాలో అయితే 10 రూపీసో 20 రూపీసో ఇస్తే మిషన్ ఉన్న వాళ్ళు సైడ్లో స్టిచ్చెస్ వేసి ఇస్తారు. జర్మనీలో అలా చేయడం కష్టం కాబట్టి ఇంట్లో ఎవరికైనా ఎమర్జెన్సీగా కావాలి అనుకుంటే ఎలా స్టిచ్ చేసుకోవాలి అని చెప్పేసి ఈ వీడియోలో చూపిస్తాను. మిషన్ లేకుండా ఓన్లీ సూది దారంతో ఇలా అయితే స్టిచ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ టాప్ వచ్చేసి బాడీకి అండ్ హ్యాండ్స్కి ఎంత లూజ్గా ఉందో దీన్ని వచ్చేసి ఇప్పుడు ఫిట్ చేసుకుంటాను. ఇలా చేత్తో పట్టుకుంటే సైడ్లో అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇంత లూజ్గా ఉంది. నేనైతే టాప్స్ వచ్చేసి టైట్గా వేసుకుంటాను. నాకు ఎంత టైట్ కావాలో అంతవరకు అయితే స్టిచ్ చేసుకుంటాను. నేనైతే ఫస్ట్ ఇక్కడ పిన్స్ని తీసుకున్నాను. ఎందుకంటే మనకి మెజర్మెంట్స్ చేసుకోవడానికి టేప్ లేదు కదా. టేప్ ఉంటే మనకు ఫిట్గా ఉన్న డ్రెస్ని కానీ లేదా మన బాడీతో కానీ మెజర్మెంట్స్ తీసుకొని ఈ టాప్ని టైట్గా చేసుకోవచ్చు. ఫస్ట్ పిన్స్ తీసుకొని ఆర్మ్ హోల్ దగ్గర అయితే టైట్ చేసుకోవాలి. మనకు ఎంత లూజ్గా ఉండాలో డ్రెస్ని చూసుకొని అంత లూజ్ వదిలేసుకొని ఆర్మ్ హోల్లో పిన్స్ పెట్టేసుకొని టైట్ చేసుకోవాలి. ఆ తర్వాత చెస్ట్ దగ్గర కూడా ఎంత కావాలో అంత లూజ్ వదిలేసుకొని మిగతాదంతా టైట్గా పెట్టేసుకోవాలి. తర్వాత వేస్ట్ పార్ట్ దగ్గర కూడా ఇలానే పెట్టుకోవాలి. ఆ తర్వాత హ్యాండ్స్ కూడా ఎంత లూజ్గా ఉన్నాయో చూసుకొని వాటికి కూడా టైట్గా అయ్యేలా పిన్స్ని అయితే పెట్టుకోవాలి. ఇలా డ్రెస్కి మొత్తం మనకు ఎక్కడెక్కడ లూజ్గా ఉందో చూసుకొని మొత్తం పిన్స్ని అయితే ఇలా పెట్టేసుకోవాలి. పిన్స్ అన్నీ పెట్టేసుకున్న తర్వాత టాప్ని వచ్చేసి రివర్స్లో వేసేసుకొని పిన్స్ దగ్గర మొత్తం ఇలా ఒక చాక్ పీస్తో కానీ పెన్సిల్తో కానీ ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకోవడం వల్ల మనం స్టిచ్చింగ్ ఈజీగా చేసుకోగలుగుతాము. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత పిన్స్ని వచ్చేసి నెమ్మదిగా తీసేసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇలా స్టార్టింగ్ పాయింట్ నుండి, అంటే నేను ఇక్కడ హ్యాండ్స్ నుండి స్టార్ట్ చేస్తున్నాను, ఇలా సూది దారం తీసుకొని ఫస్ట్లో వచ్చేసి ఎక్కడైతే స్టార్ట్ చేస్తున్నామో అక్కడ 2-3 టైమ్స్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా కిందికి మీదకు చేసి నాడ్ గట్టిగా వేయాలి. ఇలా వేసిన తర్వాత డ్రెస్ మొత్తం ఫ్లోర్ పైన వేసేసుకొని ఇలా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా దగ్గర దగ్గరకు స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మనం డ్రెస్ వేసుకున్నప్పుడు గ్యాప్స్ అనేవి లేకుండా మిషన్ మీద స్టిచ్చింగ్ చేసుకున్నట్టు వస్తుంది. ఇలా సూది దారానికి కొంచెం క్లాత్ని తీసుకొని నెమ్మదిగా డ్రెస్ మొత్తం ఇలాగే స్టిచ్చింగ్ చేసుకోవాలి. మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు కింద ఉన్న క్లాత్ని కూడా సరిగ్గా చూసుకోవాలి, లేకపోతే ఎక్స్ట్రా క్లాత్ కూడా ఇందులోకి వచ్చి డ్రెస్ అనేది సరిగ్గా స్టిచ్చింగ్ అవ్వదు. కాబట్టి డ్రెస్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు కింద కూడా చూసుకుంటూ క్లాత్ని సరి చేసుకుంటూ నెమ్మదిగా డ్రెస్ మొత్తం అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా ఈజీగా మిషన్ లేకుండా హ్యాండ్తో స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. మిషన్ మీద వేసుకున్నట్టే చాలా బాగా వస్తుంది. ఇలా హ్యాండ్తో వేసుకోవడం వల్ల థ్రెడ్ ఊడిపోతుంది, మధ్యలోనే తెగిపోతుంది అని అనిపిస్తే హ్యాండ్ నుండి డౌన్ వరకు ఒకసారి స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ రివర్స్లో డౌన్ నుండి మొత్తం పైన హ్యాండ్స్ వరకు మళ్ళీ ఒకసారి స్టిచ్ చేయండి. అలా అయితే చాలా గట్టిగా ఉంటుంది. ఇలా హ్యాండ్స్కి ఆర్మ్ హోల్లో చెస్ట్ దగ్గర వేస్ట్ దగ్గర ఇలా మొత్తం స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత కార్నర్కి వచ్చిన తర్వాత ముడి అనేది
సరిగ్గా వేసుకోవాలి. ఒక 2-3 టైమ్స్ అయినా ముడిని సరిగ్గా వేసుకుంటే అప్పుడు చాలా గట్టిగా ఉంటుంది. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, అలా వేసుకోవాలి. ఇలా ఒక సైడ్ స్టిచ్చింగ్ మొత్తం అయిపోయిన తర్వాత సెకండ్ సైడ్ కూడా ఫస్ట్ సైడ్ స్టిచ్చింగ్ చేసుకున్నలాగా మార్కింగ్ చేసుకొని సెకండ్ సైడ్ కూడా అలానే స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ అయితే నేను డ్రెస్కి మొత్తం స్టిచ్చింగ్ చేసుకున్నాను. ఇలా డ్రెస్ మొత్తం స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఎలా ఫిట్ అయ్యిందో నేను ఇప్పుడు చూపిస్తాను. డ్రెస్ వచ్చేసి స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత పర్ఫెక్ట్గా ఫిట్ అయ్యింది. నాకు ఎంత టైట్గా కావాలో అంత టైట్గా అయితే స్టిచ్చింగ్ చేసుకున్నాను. ఎక్కడ కూడా గ్యాప్స్ అనేవి ఏమీ కనిపించడం లేదు. చూడండి, సేమ్ మిషన్ మీద వేసుకున్నట్టే వచ్చింది. ఈ వీడియో మీకైతే హెల్ప్ అయిందని అనుకుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.